भारतीय जनता पार्टी 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేములవాడ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు. రెండు ఎంపీ స్థానాలతో మొదలైన ప్రస్థానం ఎందరో కార్యకర్తల బలిదానాలతో శ్రమతో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి మచ్చలేని పాలన అవినీతి రహిత పాలన సాగిస్తున్నామన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే బలమైన నాయకత్వాన్ని కూడబెట్టుకున్న బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అధికార ప్రతినిధులు గోపు బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్, నాయకులు సంటి అంజిబాబు, ప్రధాన కార్యదర్శులు పి హనుమండ్లు, వివేక్ రెడ్డి, మహిమల్ మోర్చ్ అధ్యక్షురాలు రాధిక, నాయకులు గుడిసె మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్ధాంతానికి లోబడి పనిచేసే పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ ఒక్కటే పార్టీ. ఆ సిద్ధాంతమే ఇన్ని లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలను ఈ దశ దిశ నిర్దేశించి నడిపిస్తూ ఉన్నది. మరి ప్రపంచంలో ఇలా భారతదేశం ఒక అగ్రగామి దేశంగా తీసుకుపోయే విధంగా రాష్ట్రంలో బండి సంజయ్తో పాటు కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు ఏ రకంగా కృషి చేస్తున్నారో మనం అందరం చూస్తాము. అప్పటి ఇప్పుడున్న పరిస్థితులు జాతీయతావాదం మీద, దేశం మీద, ధర్మం మీద ఏ రకంగా అటాక్ చేస్తున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం.